ఎన్నో ఆశలు, భారీ అంచనాల నడుమ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టారు. వికసిత్ భారత్ లక్ష్యం అంటున్న ఎన్డీఏ సర్కార్ కేంద్ర బడ్జెట్లో కీలక నిర్ణయాలు ప్రకటించింది. ప్రత్యేక హోదా కోసం ఎన్డీఏ కూటమిలో చేరిన జేడీయూ నేతృత్వంలోని నితీష్ సర్కార్ కు ప్రత్యేక నిధులు కేటాయించింది కేంద్రం. 2024 బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం బీహార్ కు కేటాయించిన ప్రత్యేక నిధులను ఓసారి చూద్దాం. పూర్వోదయ పథకంలో భాగంగా ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికను ప్రకటించింది కేంద్రం. ఈ నేపథ్యంలో బడ్జెట్లో బీహార్ కు కేంద్రం పెద్దపీట వేసింది. బీజేపీ సర్కార్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన నితీష్ సర్కార్ కు స్పెషల్ స్టేటస్ ఇవ్వకున్న స్పెషల్ నిధులను మాత్రం అలాట్ చేసింది బీజేపీ సర్కార్. జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిషా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు ఈ పథకం వర్తించనుంది. And have strong cultural traditions. We will formulate a plan, Purvodaya, for the all-round development of the eastern region of the country, covering Bihar, Jharkhand, West Bengal, Odisha, and Andhra Pradesh. This will cover human resource development, infrastructure, and generation of economic opportunities to make the region an engine to attain వికసిత్ భారత్. ఈసారి కేంద్ర బడ్జెట్ లో బీహార్ కు నిధుల వరద పోటెత్తింది. 21,400 కోట్ల రూపాయలతో 2,400 మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. బీహార్ కు నిధుల కల్పన కోసం బ్యాంకుల ద్వారా రుణాలు కల్పిస్తామని కేంద్రం లోక్సభలో ప్రకటించింది. బడ్జెట్లో బీహార్లోని వివిధ రహదారి ప్రాజెక్టులు, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం కేంద్ర ప్రభుత్వం 26,000 కోట్ల రూపాయలు కేటాయించింది. మల్టీలేటరల్ డెవలప్మెంట్ ఏజెన్సీల ద్వారా నిధులు సమకూర్చనున్నట్లు నిర్మలా సీతారామన్ వెల్లడించారు. రహదారి ప్రాజెక్టులతో పాటు ఎయిర్పోర్టులు, మెడికల్ కాలేజీలు, క్రీడా సౌకర్యాలను ఏర్పాటు చేయాలని యోచిస్తున్నట్లు తెలిపారు. 11,000 కోట్ల రూపాయలతో బీహార్ వరద నివారణ సాగు కార్యక్రమం చేపట్టనున్నట్లు లోక్సభలో ప్రకటించారు. అడిషనల్ 2-లేన్ బ్రిడ్జ్ ఓవర్ రివర్ గంగా అట్ బక్సర్ అట్ ఎ టోటల్ కాస్ట్ ఆఫ్ 26,000 కోర్ రూపీస్. Power projects including setting up of a new 2400 megawatt power plant at Pirpainti will be taken up at a cost of 21,400 crore rupees. New airports, medical colleges and sports infrastructure in Bihar will be constructed. An additional allocation to support capital investments will be provided. The requests of Bihar government for external assistance from multilateral development banks will be expedited. బీహార్ లోని ఆలయాల అభివృద్ధిపై కూడా కేంద్ర ప్రభుత్వం స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఆ రాష్ట్రంలోని రాజ్గిర్ జైన్ ఆలయ అభివృద్ధికి సమగ్ర ప్రణాళిక రూపొందిస్తామని లోక్సభలో ప్రకటించారు నిర్మలా సీతారామన్. కాశీ తరహాలో గయా, బుద్ధగయా కారిడార్ నిర్మాణం చేపడతామని స్పష్టం చేశారు.